ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. అప్పుల శాఖతో ఆరోగ్యశ్రీ నుంచి ప్రభుత్వం వైదొలుగుతుందా అనే భయం ప్రజల్లో నెలకొంది. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెంబసాని చెబుతున్నారు. చంద్రబాబు మనసులోని మాటలని ఆయన చెబుతున్నారా? ఆయుష్మాన్ లిమిట్ 5 లక్షలే, ఆరోగ్యశ్రీ లిమిట్ ను జగన్ 25 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని, హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్లకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1,059 ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1,000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొల్పుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి, ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలు